1985 ప్రాంతంలో మన మట్టి ఇంత ఇంత చక్కగా ఉండేది. అప్పుడు మన దేశంలో ఎక్కడ పాలిథిన్ పరిశ్రమ కానీ పాలిథిన్ క్యారీ బ్యాగ్ వాడటం కానీ ప్రజల్లో లేదు. ఆ కల్చరు 85 తర్వాత వచ్చింది. నిదానంగా ఆ కల్చరు సిటీలోకి వచ్చింది. ఇవన్నీ మీరు చూసారా, ఇవన్నీ కూడా 30 సంవత్సరాల క్రితం ఉన్న పాలిథిన్ క్యారీ బ్యాగ్ అవశేషాలు. ఇవి మట్టిలో ఎప్పటికీ కరగవు, అలాగే ఉంటాయి. నేల పొరలు నిస్సారం చేస్తున్నాయి. ఆ కల్చర్ నిదానంగా 10 సంవత్సరాలకి జిల్లా స్థాయికి వచ్చేసింది. ఇదంతా జిల్లా స్థాయికి వచ్చేసరికి ఇలా ఉంది క్యారీ బ్యాగ్లు. దీని తర్వాత జిల్లా నుంచి మండల స్థాయికి, గ్రామ స్థాయికి, ఆఖరికి మన వ్యవసాయ భూముల్లో స్థాయికి వచ్చి 2015కి మన పరిస్థితి ఇలా ఉంది. భూమి ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు సహజంగా వర్షం పడితే ఇంకే పరిస్థితిని భూమి కోల్పోయింది. కాకి తిని విసర్జించిన వేపగింజ మొలవటానికి కూడా సంబంధించిన సూక్ష్మ వాతావరణాన్ని ఈ భూమి కోల్పోయింది. దీనివల్ల ఇప్పుడు వర్షం పడ్డ నీళ్ళు భూమిలో ఇంకో పక్షుల ద్వారా వృక్ష సంపద ఎంతైతే పెరుగుతుందో ఆ గింజ ఇక్కడ పడిన ఆ సూక్ష్మ వాతావరణం కోల్పోయి ఆ మొక్క, ఆ గింజ ఏదైతే ఉందో అంకురం అయ్యి మొక్క రావటానికి ఈ భూమి కోల్పోయింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న బహిరంగ ప్రదేశాల్లో, కొండల్లో, కోనల్లో, చెరువుల్లో ఉన్న వేప మొక్కలన్నీ కూడా 95% కాకి నాటినవే, మనిషి నాటినవి కాదు. మరి మనం కనీసం పాలిథిన్ వాడకుండా ఉంటే కాకి చేసే పని కాకి చేస్తుంది, విత్తనం చేసే పని విత్త చేస్తుంది, మొక్క చేసే పని మొక్క చేస్తుంది, మట్టి చేసే పని మట్టి చేస్తుంది. కానీ మనం పాలిథిన్ వాడకుండా ఉంటే మళ్ళీ మనం ఈ విధంగా భూమిని చూడాలంటే 1000 సంవత్సరాలు పట్టుద్ది. ఈ రోజుకి ఈరోజు మానేస్తే. ధన్యవాదం.